నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం నిరసన. విశాఖపట్నం గాజువాక ఎస్బిటి హోటల్లో కన్వీనర్ డాక్టర్ బుస్ వెంకట్రావు ఆధ్వర్యంలో పత్రికా సమావేశం. అనాథకు అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్న అనంతపురం మూడవ పట్న సిఐ ఎస్ఐ మరియు స్టేషన్ సిబ్బంది. నెల్లూరు జిల్లా సైదాపురం మండలం రైతులకు లాభసాటి వనరుగా ఉండేలా ఉద్యానవన పంటలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుందని రైతులు సందేహాలు ఆర్బీకే రైతు చైతన్య యాత్రల ద్వారా సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జిల్లా సైదాపురం మండలంలోని చాగనంలో ఉద్యానవన పంటలను మంగళవారం జిల్లా కలెక్టర్ చంద్రధర్ బాబు సందర్శించి రైతులకు ఉద్యానవన పంటల్లో ఉండే సబ్సిడీలను రైతులకు అధికారులు పూర్తి స్థాయి అవగాహన కల్పించాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చంద్రధర్ బాబు మాట్లాడుతూ జిల్లాలో 100 ఎకరాల్లో ఉద్యానవన పంటల సాగును రైతులు చేపట్టేలా సంసిద్ధతను నిర్ణయించమన్నారు. రైతులకు అనుకూలమైన ఎక్కువ కాల వ్యవధి తక్కువ సమయాల లాభసాటిగా మార్కెట్ కు సంబంధం లేకుండా పండించే విధానాలపై రైతులకు శిక్షణ ఇవ్వబోతున్నారు. ఈ నెల 9 నుండి 23 వరకు సాగుతున్నాయని రైతుల్లో పెద్ద ఎత్తున స్పందన లభిస్తుందన్నారు. భూముల్లో సారవంతం తగ్గకుండా సేంద్రీయ ఎరువుల పెంపకం సాయిల్స్ పెంపుపై దృష్టి పెట్టబోతున్నామన్నారు. గత ఏడాది పీఎం కిసాన్ లో నెల్లూరు జిల్లా ప్రథమ స్థానంలో అవార్డు రావడం జరిగిందని మళ్లీ అవార్డులు సాధించేలా అధికారుల యంత్రాంగం కృషి చేస్తామన్నారు. ప్రమోట్ చేస్తే మంచి ఆదాయం వస్తుంది, అలాగే సాయిల్ ఫర్టిలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ చైతన్య యాత్ర ద్వారా రైతాంగానికి ఈ విషయాలన్నీ తెలియజేయడం, అలాగే వారి సమస్యలు పరిష్కరించడం, ముఖ్యంగా భూమి సమస్యలు కానీ ఈ ఆర్బీకేలో ఇస్తున్న బెనిఫిట్స్ గురించి తెలియచేయడం కానీ, అలాగే కస్టమ్ హైరింగ్ సెంటర్స్ ద్వారా గ్రూప్గా రైతుల్ని ఫామ్ చేసి వారికి కావాల్సిన పనిముట్లు, యాంత్రీకరణ కావాల్సిన వస్తువులు కూడా తక్కువ రేట్కి సబ్సిడీ మీద ఇవ్వడం, అలాగే వాళ్ళ వారు గ్రూప్స్ ద్వారా అవి హైరింగ్ చేసుకొని వారు ఇన్కమ్ జనరేట్ చేసుకునేలా కూడా ప్రమోట్ చేస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సిహెచ్సిల్ ద్వారా నెల్లూరు జిల్లా ప్రథమ స్థానంలో ఉందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఇంకా మరింతగా కూడా ఇది ఇంప్రూవ్ చేసుకొని రైతులకు కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్నీ, అటు ట్రాక్టర్ కానీ సీడర్స్ కానీ స్ప్రేయింగ్ మెషిన్స్ కానీ ఇలా ఏం అడిగితే అవి వాళ్ళకి ఆ సిహెచ్సిల్ ద్వారా పెట్టడానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న 660 రైతు భరోసా కేంద్రాల్లో కూడా అన్ని పరికరాలు, వారికి కావాల్సిన ఎరువులు, అలాగే విత్తనాలు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు సీజనల్గా అందించడానికి పూర్తి స్థాయిలో రైతులు గ్రామంలోనే వారికి కావాల్సిన సదుపాయాలన్నీ తీసుకునేలాగా ఏర్పాట్లు చేస్తున్నాము. వారెవరూ కూడా వారి పని నిమిత్తం కానీ, గ్రీవెన్సెస్ నిమిత్తం కానీ మండలాలకు కానీ జిల్లాలకు కానీ హెడ్ క్వార్టర్స్కి రావాల్సిన పని లేకుండా గ్రామ స్థాయిలోనే రైతులకి అన్ని శాఖలు అందుబాటులో ఉండి ప్రభుత్వం అందించే పథకాలన్నీ కూడా నేరుగా వారికి లబ్ధి చేకూరేలాగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఇవి మంచి ఫలితాలు కూడా వస్తున్నాయి. లాస్ట్ ఇయర్ మనకి అగ్రికల్చర్లో పిఎం కిసాన్ అవార్డు ద్వారా జాతీయ స్థాయి గుర్తింపు రావడం కూడా మంచి విషయం. ఈ ఇయర్ కూడా అదే పద్ధతిలో అన్ని స్కీమ్స్లోనూ మ్యాక్సిమం బెనిఫిట్ అందరికీ అందేలాగా సాచురేషన్ మోడ్లో ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకాలు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో భారతదేశ చేనేత రంగానికే వన్నె తెచ్చిన మన వెంకటగిరి నేతన్నలు తయారు చేస్తున్న జందాని జరీ చీరల తయారీ ప్రక్రియను హ్యాండ్లూమ్ మరియు ఆప్కో విభాగ అధికారులతో కలిసి ఆనం రామనారాయణ రెడ్డి చేనేత కళాకారుల ప్రాంతాలను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆనం మాట్లాడుతూ విదేశీయులను సైతం ఆకర్షిస్తున్న మన వెంకటగిరి చాందాని జరీ చీరలకు సరైన మార్కెటింగ్ కల్పించి ఈ ప్రాంత చేనేత కార్మికులకు వెన్నుదనుగా నిలుస్తానని అన్నారు. మన ప్రాంతం కళాకారుల నైపుణ్యాన్ని గుర్తించి ఇప్పటికే 14 మంది కళాకారులకు రాష్ట్రపతి గారి చేతుల మీదుగా అవార్డులు స్వీకరించినప్పటికీ ఆర్థికంగా ఆదుకోవాల్సిన పరిస్థితిని, వారి కష్టాలను తీర్చాల్సిన చేనేత ప్రతిష్టను పెంచేలా కృషి చేసే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ నక్కా భానుప్రియ, రాష్ట్ర చేనేత విభాగం డైరెక్టర్ నక్కా వెంకటేశ్వర్లు, స్థానిక కౌన్సిలర్లు, పలువురు నాయకులు పాల్గొన్నారు. మగ్గం మీద ఉన్నటువంటి నేతన్నతో జామ్దాని పనితనం గురించి, జామ్దాని బట్టల నేత విషయాల గురించి తెలుసుకోవాలి, న్యాయం చేయాలి అనేటువంటి ఒక తపన ఇటీవలే కలిగింది. గతంలో నాకు విషయాలు తెలుసున్నా ఒక అన్యాయం జరిగింది అని తెలిసిన తర్వాత ఈ అన్యాయాన్ని మనం
బయట పెట్టాలి, తప్పు చేసిన వాడు సరిదిద్దుకోవాలి అనే ఉద్దేశంతో నేను ఈరోజు ప్రత్యేకంగా వెంకటగిరిలో జామ్దాని మగ్గాలను నేసేటువంటి నేతన్నలతో ఆ సోదరులతో ఆ కుటుంబంతో ఉన్నటువంటి మహిళలతో మాట్లాడడానికి ప్రయత్నించాను. ఇటీవల 8వ తారీఖున మన రాష్ట్రంలో ఒకప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పేద వర్గాలకి ఆశాజ్యోతిగా ఉన్నటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి జన్మదినం రోజున ప్రభుత్వం కొన్ని అవార్డులు ఇవ్వడానికి సంకల్పించింది. అన్ని రకాల విభాగాలు రైతులకు ఇచ్చారు, కార్మికులకు ఇచ్చారు, చేనేత నేతన్నలకు ఇచ్చారు, ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన అవార్డును ప్రకటించారు. ఆ అవార్డును ప్రకటించి నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ఆధ్వర్యంలో విఆర్ఏలు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఏలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని కోరారు. కనీస వేతనం 21,000 ఇవ్వాలని, ఉద్యోగోన్నతులు కల్పించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం నాయకులు కేశవులు, రామయ్య, సంజీవయ్య, సుబ్బయ్య, వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు. మాకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీల ప్రకారం ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు మొదటిసారిగా మేము కలిసి మాట్లాడినప్పుడు మాకు ఇచ్చిన హామీలను వెంటనే అతను అధికారంలోకి వచ్చిన 7 రోజుల్లో నెరవేర్చానని హామీ ఇచ్చి ఉన్నారు. ఇప్పుడు 700 రోజులు గడుస్తున్నా కానీ దాని గురించి ఎలాంటిది చర్య అనేది తీసుకోలేదు. ఒకప్పుడు ఆయనే అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు 21,000 కనీస వేతనం ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి ఉన్నారు. కానీ ఇప్పటి వరకు దాని గురించి దాఖలపరిచిన ఏ సమాచారం లేదు. ముఖ్య ఉద్దేశం మేము ధర్నా చేయడుకు కనీస వేతనం 21,000 ఇవ్వాలి, నామినీ విఆర్ఏలుగా పనిచేస్తున్న విఆర్ఏలను విఆర్ఏలుగా గుర్తించాలి, ప్రమోషన్లో ఉన్నటువంటి 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని విఆర్ఏలుగా కొనసాగుతున్నటువంటి వారిని విఆర్ఓలుగా గుర్తించాలని ముఖ్య ఉద్దేశంతో ఈ ధర్నాని రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా మండల స్థాయి నుంచే బలోపేతం చేస్తూ ఈ ధర్నాని అనేది కొనసాగిస్తూ జరుగుతున్నాము. ఇది 2వ రోజు చేరుకుంది. ఇకనైనా జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని గుర్తించి మా బాధలను చూసి కనికరిస్తారని మనసారా కోరుకుంటున్నాము. ఆయన కానీ త్వరగా కానీ ఏ నిర్ణయం కానీ తీసుకోకుండా ఉంటే రాష్ట్ర స్థాయిలో దీన్ని ఎక్కువగా బలోపేతం చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నామని తెలియపరుస్తున్నాము. శ్రీకాకుళంలోని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి వర్యులు, ఏచర్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రీ కిమిడి కళా వెంకట్రావు డిఆర్ఓను కలిసి వినతి పత్రం అందజేశారు. రాజువాక కన్వీనర్ డాక్టర్ బూస్ వెంకట్రావు ఆధ్వర్యంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ రాజ్యాన్ని ఈ దుర్మార్గ పాలన అంతం కాకోకుండా ఉండేందుకు చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. మోటూరి శ్రీనివాసరావు గారు వదలండి వాళ్ళని. ఈ దేశం ఈ దేశంలో గౌరవంగా బతికిన వాళ్ళు ప్రొఫెసర్స్, మేధావులు. కాబట్టి ఇప్పటికైనా సరే బీజేపీ గవర్నమెంట్ వెనకాతలు నడిపిస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ స్వభావకులందరినీ కూడా పక్కన పెట్టి మీరు రాజకీయంగా ప్రజలను రక్షించండి, మతాతను అతీతంగా పరిపాలన చేయండి, ఈ మూల అవసరం కాపండి, ఇక మీద ఎలాంటి జ్యుడిషియల్ కస్టడీలు చావులు లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాజ్యాంగాన్ని పట్టుకుని రాజ్యాంగానికి లోబడి శాంతియుతంగా తమ హక్కులను రక్షించుకోవాలని చెప్పాడే తప్ప ఏ రోజు కూడా ఆయన ప్రజల్ని రెచ్చగొట్టినటువంటి సందర్భం లేదు. ఈయన ఖచ్చితమైనటువంటి స్వచ్ఛమైనటువంటి దేశభక్తుడు స్టాన్ స్వామి. ఆయన దైవభక్తుడే కాదు, అపారమైనటువంటి దేశభక్తుడు. అటువంటి దేశభక్తుడి మీద దేశద్రోహం నేరం మోపి చావుకి దగ్గర చేసి సంస్థాగతంగా హత్య చేసింది ప్రభుత్వం. ఇటువంటి హత్యలు ఆపాలని, ఇప్పటికే ఇదే కేసు మీద జైల్లో మగ్గుతున్నటువంటి మిగిలిన 16 మంది మేధావులు ఎవరైతే ఉన్నారో, సాయిబాబు, వరవరరావు గారు, సుధా భరద్వాజ్ వారితో సహా అందరినీ కూడా బేషరతుగా విడుదల చేసి
ఈ భీమా కొరేగావ్ కేసును ఎత్తివేయాలని చెప్పి ప్రభుత్వాన్ని విశాఖ జిల్లా దళిత సంఘాల ఐక్యవేదిక ఆదివాసీ సంఘాలు క్రైస్తవ సంఘాల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం। आदिलाबाद रिम्स लो कोविड समय में पंचेसन स्टाफ नर्स अर्धांतर तीसवे निरसीस्तू धर्ना चपार आदिलाबाद रिम्स आस्पत्रिलो गत एडादी 2020 जून 157 मंदि स्टाफ नर्सुलु विधुल्लो चेरडं जरिगिंदि। करोना महम्मारी विजृंभिस्तुन्न तरुणंलो मन सोंत वाळ्ळे दूरंगा उंटे तामु मात्रं चिकित्स चेसि धैर्यं चेप्पि आरोग्यंगा इंटिकि पंपे वाळ्ळमनि अन्नारु। चेस्तुन्न उद्योगान्नि वदिलिवेसि औट्सोर्सिंग अनि तेलिसि कूडा चेरि चिन्न पिल्ललु उन्ना वदिलिवेसि प्रमादकरमैन व्याधि अनि तेलिसि कूडा समर्थवंतंगा विधुलु निर्वहिंचां। कोविड रोगुलकु चिकित्स चेयडंतो इंटि ओनर्लु कूडा बयटकु गेंटेसिन संदर्भालु एन्नो उन्नायन्नारु। మా ప్రాణాలను పణంగా పెట్టి పని చేస్తే ఇది మాకు బహుమానమా అని స్టాఫ్ నర్సులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు। ఎన్నో సందర్భాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మనుషుల ప్రాణాలు కాపాడే స్టాఫ్ నర్సులు వైద్య సిబ్బంది మీరు దేవుళ్ళతో సమానమని ఈ దేశానికి వెన్నెముక అని అన్న మాటలన్నీ మర్చిపోయి మమ్మల్ని ఇప్పుడు అర్ధాంతరంగా తీసివేయడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు। लास्ट इयर अभी कोविड टाइम पेशेंट सर एवर पेशेंट आ सर एलाच्युशन प्रती मन सर निपड़े मन भयमे मुर्दन वस्तान भयमे सर मे पेशेंट की दगर उल्लू कैनलास इंजक्ष प्रती मे ट्रीटमेंट सर प्राणाल पैना सर मे प्राणा कटी रिम्स हास्पिटल नी मैं माटे को मम्मी इपड़ इपड़ी रोड निचुनामी परस्थित असल एवरुक हामी इवटी को टाइम अदे रेग्युर वाले 220 मेंबर्स अदे सिचुएशन वाले मे रोड की अच्छा का कदमी इप्ड मैं परस्थित एवरू वी इक मुझे एवर नि वी चपटे అధ్యక్షులు ముక్కాల ద్వారకానాథ సహకారంతో తూర్పు గోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో స్థానిక మ్యూజిక్ హాల్ వద్ద ఆత్రేయపురం మండలం ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు పసలపూడి కుమార్ అధ్యక్షతన కరోనా ఆనందయ మందును పంపిణీ చేశారు। ఆనందయ మందును పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేసిన బోనం సాయిబాబూ జిల్లా ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి కంచర్ల బాబీ కోశాధికారి కంచర్ల చినభద్రరావులు పాల్గొని సుమారు 2000 మందికి ఉచితంగా ఆనందయ ఆయుర్వేద మందును పంపిణీ చేశారు। ఈ కార్యక్రమంలో కిషోర్ శ్రీను కాశీ పసల్పూడి నాగేశ్వరరావు కంచర్ల ప్రసాద్ వాసవి సూరిబాబు వారణాసి గుత బాబులు ఈలి శ్రీరామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు। తగ్గించొచ్చని ఆరోగ్య సంఘం తరపున పెద్దలందరూ మా భద్రరావు గారు మేము అందరూ ఆలోచించుకుని అందరూ క్షేమంగా ఉండాలని ఒక మంచి ఉద్దేశంతోటి ఆనంద గారు మందు పంపిణీ చేస్తున్నాం। దీని అందరూ కూడా కుమార్ గారు డైరెక్షన్ లో ఇక్కడ ఆయన ఎలా వాడాలో చెప్తారు। ఈ మందు ఆయన చెప్పిన విధంగా వాడి ఈ కరోనా బారిన పడకుండా కాపాడుకోవాలని ప్రజలందరికీ తెలియజేస్తున్నాం। తప్పనిసరిగా మాస్కులు శానిటైజర్లు సామాజిక దూరం పాటిస్తూ మరికొంత కాలం ఈ కరోనా వేవ్ని ఎదుర్కోవాలని జిల్లా ఆరోగ్య సంఘం తరపున కోరుకుంటూ మా జిల్లా అధ్యక్షులు ఈ కరోనా మహమ్మారికి బలయ్యారు అలాగా ఇంకెవరూ అవ్వకూడదని వారి ఆశీర్వాదాలకు।
పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం మండలం చిత్యాల గ్రామ పంచాయతీ పరిధిలో 1వ వార్డులో గ్రామ పంచాయతీ వేసిన సిమెంట్ రోడ్డుపై రజక కుటుంబం నడవడానికి వీలు లేకుండా అగ్ర కులస్తులు రోడ్డుకు అడ్డంగా రాళ్లు పెట్టి అడ్డుకున్నారు. చిత్యాల గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ మరియు మరో ముగ్గురు రోడ్డుకు అడ్డంగా రాళ్లు పెట్టడం జరిగింది. గ్రామ పంచాయతీ రోడ్డు వేసిన తర్వాత రోడ్డుకు అడ్డంగా ఎవరు కూడా రాళ్లు కానీ కంచె కానీ వేయడానికి వీలు లేదు. ఉప సర్పంచ్ కు అక్కడ ఉన్న రజక కుటుంబానికి ఎన్నో సంవత్సరాల నుంచి గొడవలు జరుగుతూనే ఉండేది. ఉప సర్పంచ్ అయిన తర్వాత రజక కుటుంబంపై కక్షగట్టి కుటుంబానికి దారికి వెళ్లకుండా పంచాయతీ ఉప సర్పంచ్ గా నా ఇష్టం ఎవరు వస్తారో ఎలా వెళ్తారో నేను చూస్తానని రోడ్డుపై రజక కుటుంబం నడవకుండా రాళ్లు పెట్టడం జరిగింది. తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం స్థానిక ఆర్టీఏ ఆఫీస్ దగ్గరలో నేషనల్ హైవే పై గుంటూరు నుండి కాకినాడ పోర్టు వైపు వెళ్తున్న లారీలో అక్రమంగా 31 టన్నుల పీడిఎస్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు జిల్లా పొదలకూరు సర్కిల్ పరిధిలోని పొదలకూరు చేజర్ల కలువాయి కండలేరు ఎస్ఐలు రహీం రెడ్డి ఎండి హనీఫ్ ఆంజనేయులు లేక ప్రియాంక వారి సిబ్బంది ఆధ్వర్యంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆయనకు ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా స్థానిక బోగోలు కృష్ణారెడ్డి కళ్యాణ మండపంలో ఆత్మీయ వీడుకోలు సభ ఏర్పాటు చేసి 2 ఏళ్ల పదవీ కాలంలో సిఐ గంగాధర్రావు చేసినటువంటి సేవలను కొనియాడారు. అనంతరం సర్కిల్ ఎస్ఐలు సిబ్బంది శాలవాలు పూలమాలతో ఆయనకు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జి గంగాధర్రావు మాట్లాడుతూ సర్కిల్ పరిధిలో ఆయనకు సహాయ సహకారాలు అందించిన ఎస్ఐలు సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. పొదలకూరు సిఐ గంగాధర్రావు సిసిఎస్ కి బదిలీ అయిన తరువాత పొదలకూరు సర్కిల్ లో సిఐ అందించిన సేవలను స్మరిస్తూ ఆయనకు ఆత్మీయ స్థానిక మీడియా మిత్రులు సైతం ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. ఎంతో మంది వస్తున్నారు పోయేవారు, కానీ ఈ మధ్య కాలంలో అతి తక్కువ టైంలో వ్యక్తులు ఏదైనా ఉన్నారంటే అది ఒక చెప్తున్నా అనంతపురం 3వ పట్టణ సిఐ ఎస్ఐ స్టేషన్ సిబ్బంది అనాథకు అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు.
మూడవపట్నం పోలీస్ స్టేషన్ ఎదురుగా గత కొన్ని సంవత్సరాలుగా చిల్లర కొట్టు పెట్టుకుని జీవనం సాగిస్తున్న రాజమ్మ అనే అభాగ్యురాలు ఆకస్మిక మరణం చెందింది. ఇది తెలిసిన వెంటనే మూడవపట్నం సిఐ రెడ్డప్ప, ఎస్ఐ నాగమధు వారి సిబ్బంది ఆమె భౌతిక కాయాన్ని సందర్శించి 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి అంత్యక్రియలు కూడా దగ్గరుండి నిర్వహించాలని సిబ్బందికి సిఐ రెడ్డప్ప సూచించడం జరిగింది. ఈమె మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి దగ్గర వంట మనిషిగా పనిచేశారు. ఆయనతో పాటు విమానంలో కూడా ప్రయాణించారు. సిఐ రెడ్డప్ప గారి పిలుపు మేరకు రామచంద్ర నగర్ సాయిబాబా మందిరం వారు కూడా ఈమె అంత్యక్రియల్లో సహాయం అందించడం జరిగింది. నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలోని పంచాయతీ ఆర్ఎండ్బికి చెందిన కాలువపై అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని కొంతమంది స్థానికులు అధికారులకు సమాచారం ఇవ్వడంతో అధికారులు వెంటనే స్పందించారు. కాలువపై అక్రమ నిర్మాణాలకు చెక్ పట్టిన పంచాయతీ, పోలీసు, ఆర్ఎండ్బి, రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి హుటాహుట్న అక్కడికి చేరుకుని నిర్మాణాలు చేపడుతున్న వారికి ప్రభుత్వ స్థలాలు ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదని తెలియజేశారు. నిర్మాణంలో ఉన్న వాటిని అధికారులు తొలగించి ఇక మీదట ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 30 సంవత్సరాల నుండి బంకులు పెట్టుకుని జీవనం సాగిస్తున్నా ఎటువంటి ఇబ్బందులు పడకుండా శాశ్వత నిర్మాణాలు చేపట్టకుండా బంకులు మాత్రమే ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఇకపై పట్టణంలో ఎక్కడైనా అక్రమ కట్టడాలు కడితే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం నిరసన. విశాఖపట్నం గాజువాక ఎస్బిటి హోటల్లో కన్వీనర్ డాక్టర్ బుస్ వెంకట్రావు ఆధ్వర్యంలో పత్రికా సమావేశం. అనాథకు అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్న అనంతపురం మూడవ పట్న సిఐ, ఎస్ఐ మరియు స్టేషన్ సిబ్బంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి హెచ్ఎన్ 19 న్యూస్ తో మళ్ళీ కలుసుకుందాం.